వైఎస్ వివేకానంద రెడ్డి కేసులో కొంతమంది కావాలనే వైఎస్ అవినాష్ రెడ్డిని ఇబ్బందులు పెట్టాలని దుష్ప్రచారం చేస్తున్నారని కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ అన్నారు. వైఎస్ కుటుంబంపై ఫ్యాక్షన్ ముద్ర వేసి హాస్పిటల్ వద్ద ఏదో జరిగిపోతుందని సీబీఐను అడ్డుకునే ప్రయత్నం చేస్తారని ప్రచారం జరిగిందన్నారు. కానీ అవినాష్ రెడ్డి తల్లి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉండాలని ఆయనకు అండగా ఉండాలనే ఉద్దేశంతోనే అభిమానులు హాస్పిటల్కి వచ్చారని అంటున్న ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ తో మా ప్రతినిధి శివరాజ్ కుమార్ ఫేస్ టు ఫేస్. గత నాలుగు రోజులుగా విశ్వభారతి హాస్పిటల్లో వారి తల్లి ఆరోగ్య పరిస్థితి గురించి ఆందోళన చెందుతున్నారు. అయితే వారి తల్లి ఆరోగ్య పరిస్థితి మాత్రం కొంత విషమంగా ఉండేనే ఉంది. దాదాపు నాలుగు రోజుల నుంచి వారికి మెరుగైన చికిత్స అందించేందుకు విశ్వభారతి హాస్పిటల్ వర్గాలు అయితే ప్రయత్నం చేస్తున్నాయి. అయితే గత నాలుగు రోజులుగా స్థానిక ఎమ్మెల్యేలు అటు కడప, జమ్మలమడుగు, ఈ పులివెందుల ఇక్కడి నుంచి భారీగా ఏదైతే వైఎస్ అభిమానులు విశ్వభారతి హాస్పిటల్కి చేరుకుంటారు, ఏదైతే వైఎస్ అవినాష్ రెడ్డి తల్లి ఆరోగ్య పరిస్థితి మెరుగుపడాలని చెప్పి వారు చాలా రోజుల నుంచి ఇక్కడ వేచి ఉండడం జరుగుతుంది. మనతో ప్రస్తుతం కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ గారు ఉన్నారు. ఏదైతే సార్ ఇది ఏదైతే వైఎస్ అవినాష్ రెడ్డి తల్లి గారి ఆరోగ్య పరిస్థితి కొంత విషమంగా ఉంది, దాదాపు నాలుగు రోజుల నుంచి మీరు కూడా మానిటర్ చేస్తున్నారు, ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? నా ఆరోగ్య పరిస్థితి బాగాలేదు కాబట్టి ఆమెకు ఐసీయూలో పెట్టడం జరిగింది. ఆమెకు మెరుగైన వైద్యం అందించాలని చెప్పి పులివెందుల నుంచి హైదరాబాద్ వరకు తీసుకొని పోవడం జరుగుతుంది. ఆ క్రమంలో ఇంకా హైదరాబాద్ వరకు కూడా తీసుకుపోయే పరిస్థితి లేదు అని చెప్తే ఎక్కడైతే ఎవరు కూడా నా తల్లి ఉంటే నేను ఎట్లా సహజంగా వ్యవహరిస్తానో అలాగే ఆయన కూడా సహజంగా వ్యవహరించి డాక్టర్ల మాట విని కర్నూలులో తీసుకుని వచ్చి హాస్పిటల్లో పెట్టడం జరిగింది. హాస్పిటల్లో వచ్చిన తర్వాత ఆయనకి ఇక్కడ బంధువులు ఉన్నారు, మిత్రులు ఉన్నారు, ఇక్కడ చదువుకున్నాడు ఆయన, కానీ ఎక్కడ కూడా ఆయన హాస్పిటల్ రూమ్ బయట కూడా ఆయన కాలు పెట్టింది లేదు. వాళ్ళ అమ్మగారుకు ఐసీయూలో చూసుకోవడము, హాస్పిటల్ రూమ్లోనే ఉండడము. ఇంకోటి వచ్చినప్పుడు నుంచి కూడా సిబిఐకి చెప్తున్నది నేను 7 సార్లు వచ్చినాను, మళ్ళీ వస్తా, నాకు ఒక 5 రోజుల నుంచి 7 రోజుల వరకు గడువియండి, ఎందుకంటే మా నాన్న లేడు, ఆల్రెడీ చాలా మనస్తాపం చెంది ఉంది, ఆమె పరిస్థితి చాలా ఆందోళనకరమైన పరిస్థితిలో ఉన్నాము, నేను ఒక కొడుకుగా బిడ్డగా నా కర్తవ్యం ఏముందో మా అమ్మకు కాపాడుకోవడానికి నేను చేస్తున్నాను, ఈ జరగరానిది ఏమైనా జరిగిపోతే చాలా తీవ్రమైన లోటు, అది ఎవరు బూడ్చలేని లోటు కాబట్టి అలాంటి పరిస్థితుల్లో మానవత్వ కోణంతో నాకు ఒక వారం రోజులు, వారం 5 రోజులు ఆమెకు అన్ని టెస్టులు జరిగిపోయి, ఒకవేళ ఆపరేషన్ అవసరం ఉంటే ఆపరేషన్ జరిగిపోయి ఆమె స్టేబుల్ అయిపోతే నేను మీకు సహకరించడానికి రెడీగా ఉన్నా, రావడానికి రెడీగా ఉన్నా అని ఆయన చెప్పడం జరుగుతుంది. ఇంకోవైపు ఆయనకు కావాల్సిన అభిమానులు ఉండొచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కావాల్సిన అభిమానులు ఉండొచ్చు, వాళ్ళందరూ కూడా ఒక ఇంట్లో ఎవరి కుటుంబంలో కూడా మీ ఇంట్లో కూడా ఎవరైనా హాస్పిటల్లో ఉంటే వచ్చి వాళ్ళకు పరామర్శిస్తారా లేదా కలుస్తారా లేదా, నువ్వు బలంగా ఉండు, గట్టిగా ఉండు, దేవుడు నీకు తోడుగా ఉంటాడు, ఏం కాదులే అని చెప్పి ఓదార్చే మాటలు మాట్లాడతారా లేదా? అదే కదా ఇక్కడ వచ్చి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు చెప్తున్నది. దానికి వీళ్ళందరూ పులివెందుల నుంచి, జమ్మలమడుగు నుంచి, కర్నూలు నియోజకవర్గం నుంచి రౌడీలు, గూండాలు వచ్చినారంటే, అంటే మేము ప్రజాస్వామ్యంలో ప్రజాసేవ చేయడానికి నిస్వార్థంగా నిత్యం ప్రజల్లో అందుబాటులో ఉండే నాయకులు, కార్యకర్తలు వస్తుంటే వాళ్లకు ఈ యెల్లో మీడియాకు మాత్రం వాళ్ళు గుండాలు, హంతకులు, టెర్రరిస్టులు, ఇంకా ఇంటర్నేషనల్ టెర్రరిస్టులు లాగా కనపడుతున్నామా? ఇక్కడ ఏం జరుగుతుంది? అవినాష్ రెడ్డి గారు తన తల్లిని కాపాడుకోవడానికి నిత్యం ప్రయత్నం చేసుకుంటున్నాడు, దానికి కానీ బయట లోకంకి ఎట్లా చిత్కరిస్తున్నారంటే ఆయన ఏదో ఇంటర్నేషనల్ క్రిమినలు, ఆయన దేశం వదిలేసి వెళ్ళిపోతున్నాడు, ఆయన ఇక్కడ అందరూ AK-47లు, బాంబులు, గిమ్లు తీసుకొని పెట్టుకున్నారు, సిబిఐ వాళ్ళు వస్తే ఒక వారు ఇక్కడ జరిగే పరిస్థితి ఉంది, దానికోసం వాళ్ళు హెలికాప్టర్ల నుంచి వస్తున్నారు, వాళ్ళు షూటర్ సైడ్ ఆర్డర్స్ తీసుకొని వస్తున్నారు, ఆయనకు ప్లేన్లలో ఎక్కించుకొని వెళ్ళిపోతారు. ఏంది ఇది? ఇదేమైనా హాలీవుడ్ ఫిలిమా? ఇదేమన్నా మూవీనా? రామోజీ ఫిలిం సిటీ సెట్టా? ఇది ఏమన్నా ఏంది ఇది? మానవత్వ కోణంతో వారం రోజులు గడువుయండి, నేను ఎక్కడికి పోవడం లేదు, ఇక్కడ కూడా మీకు అందుబాటులో ఉన్నా, మీతో మాట్లాడుతున్నా ఫోన్ పైన, మీకు స్పందిస్తున్నా, మీరు రావాలంటే వచ్చి కలిసిపోవచ్చు, అరెస్ట్కి మాత్రం టైం ఇవ్వండి, ఎందుకంటే మా అమ్మ అరెస్ట్ అయినారని చెప్పి వార్త వింటే ఆమె ఎట్లా రియాక్ట్ అవుతుందో హెల్త్ పరంగా అని చెప్పి ఒక కొడుకు, ఒక బిడ్డ ఎట్లయితే ఆలోచిస్తాడో దానికి ఆయన వేడుకుంటున్నాడు, రిక్వెస్ట్ చేసుకుంటుంటే ఇదే ప్రచారం జరుగుతుంది. ఏదైతే తల్లి ఆరోగ్య పరిస్థితిని అడ్డు పెట్టుకుని వైఎస్ అవినాష్ రెడ్డి ఈ కేసు నుంచి బయటపడాలనే ఉద్దేశంతో పైన లెవెల్లో మంత్రణాలు చేస్తున్నారు, అందుకే ఇదంతా జరుగుతుందని చెప్పి విష ప్రచారం దానిపైన మీరు ఆయన ఎస్పీ గారి ద్వారా కూడా చెప్పియడం జరిగింది. వచ్చి సిబిఐ అధికారులు కావాలంటే మా అమ్మగారి పరిస్థితి ఎలా ఉంది అనేది కావాల్సుకొని వచ్చి చూసుకోవచ్చు, కల్లారా చూసుకోవచ్చు అని చెప్పి కూడా
వాళ్ళెవరైనా డాక్టర్ ని తీసుకొని వచ్చి కల్లారా చూపించుకోవాలన్నా చూపించుకోవచ్చు దాంట్లో ఎలాంటి అభ్యంతరం లేదు ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు కూడా సిబిఐ కి గాని చట్టానికి గాని పోలీసులకు గాని ప్రతి ఒక్కరికి సహకరించే వాళ్ళే చట్టంలో న్యాయస్థానంలో ఏం జరుగుతదో అది న్యాయ నిర్ణయము దైవ నిర్ణయంగా తీసుకుంటాం కానీ బాధాకరమైన విషయం ఏమంటే ఈ రోజు మీడియా ట్రయల్ ఒక మనిషిని కుట్రపూరితంగా కక్షపూరితంగా రాజకీయాల్లో ఆయనకు స్థానం లేకుండా ఆయనను అడ్డుపెట్టుకొని మరి ముఖ్యమంత్రి గారికి ముఖ్యమంత్రి గారి కుటుంబానికి చెడ్డ పేరు తెచ్చే విధంగా ఇది నడిపిస్తున్న ఒక డ్రామా ఈ గంట గంటకు ఒక బులెటిన్ వస్తుంది ఆంధ్రజ్యోతిలో సిఆర్పిఎఫ్ బలగాలు వచ్చేసినాయి హెలికాప్టర్లలో వచ్చేస్తున్నారు షూటర్ సైడ్ ఆర్డర్స్ అయిపోతున్నాయి అవినాష్ రెడ్డి పారిపోవడానికి సిద్ధమవుతున్నాడు బెంగళూరు నుంచి వెళ్ళిపోతున్నాడంట ఇక్కడ 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 అందరూ పులివెందుల జమ్మల్మడుగు కడప జిల్లా కర్నూలు జిల్లాలో ఉండే గుండాలు అందరూ వచ్చి ఇక్కడ హాస్పిటల్ దగ్గర కూర్చున్నారంట ఇక్కడ ఏదో వారు జరగబోతుందంట ఎన్ని కథలు సృష్టించగలుగుతారో మీరు రెండు రోజులది మీరు ఏబిఎన్ టీవీ ఛానల్ది మీరు చూస్తే లేదంటే వేరే మీడియా వాళ్ళవి వాళ్ళు ఎల్లో మీడియాకు కావాల్సిన సోషల్ మీడియాలో కావాల్సిన చూస్తే ఏ ఒక్కటైనా జరిగిందా ఇక్కడ ఎక్కడైనా ఒక్క చిన్న సంఘటన జరిగిందా ఎవరైనా ఎవరికైనా తిట్టినాడా కనీసము ప్రతి ఒక్కరు ఈరోజు బాధలో ఉన్నారు అమ్మ బయటికి రావాలా ఆయనకు పాపం అన్ని కష్టాలు ఒకటే సమయంలో వచ్చినాయని చెప్పి ఆయనకు ఒక ధైర్యం ఇవ్వడానికి నువ్వు మాకు ఎంతో మేలు చేసినావు మేము కూడా నీకు తోడుగా ఉన్నామని చెప్పి చెప్పడానికి వాళ్ళ అభిమానం చూపించడానికి వస్తున్నారు కానీ మిగతాది ఏమీ లేదే వాళ్ళ ఒకవేళ అలాంటి పరిస్థితి ఉంటే సిబిఐకి ఒకవేళ అలాంటి పరిస్థితి ఉంటే ఈవెన్ పోలీసు వాళ్ళపైన కూడా వాళ్ళు యాక్షన్ తీసుకునే పరిస్థితి ఉంటుంది వాళ్ళు ఏమో వాళ్ళ ఉద్యోగాలు వదులుకొని మాకు సహకరిస్తారా ఏమన్నా వాళ్ళు ఏమైనా అంత రిస్క్ తీసుకుంటారా ఐపీఎస్ ఆఫీసర్లు ఎందుకు చేస్తారు న్యాయబద్ధంగా చట్టబద్ధంగా ఏదైతే అవకాశాలు ఒక మనిషికి ఈ రాజ్యాంగం కల్పించినవి ఉంటాయో అవే ఆ హక్కుల పరిధిలోనే ఆయన రిక్వెస్ట్ చేసుకుంటున్నాడు ఆ రిక్వెస్ట్ని కూడా రాజకీయ దెబ్బ కొట్టడానికి రాజశేఖర రెడ్డి కుటుంబానికి వైఎస్ఆర్ కుటుంబానికి మచ్చ తేవడానికి కుట్రపూరితంగా రాజకీయంగా ఎదుర్కోలేక పూర్తిగా క్యారెక్టర్ అసాసినేషన్ చేసి వీళ్ళు చెడ్డోళ్ళు అంటే ఎలాగైతే సినిమాల్లో వీళ్ళు రాయలసీమ వాళ్ళందరూ ఫ్యాక్షనిస్టులు అని చెప్పి చిత్కరించినారో పులివెందుల నుంచి వాళ్ళు ఉన్న రాజకీయ నాయకులు కూడా వాళ్ళు పెద్ద ఫ్యాక్షనిస్టులు మర్డరిస్టులు అని చెప్పి చిత్కరించడానికి మాత్రమే జరుగుతున్న ఒక చాలా లోతైన కుట్ర ఇది కుట్ర మాత్రమే ఆ వాస్తవాలు వేరు వాస్తవాలు ఇక్కడ ప్రతి ఒక్కరూ ఒక మీ ఇంట్లో మా ఇంట్లో జరిగితే సంఘటన ఎట్లా రియాక్ట్ అవుతామో అదే విధంగా ఇక్కడ జరుగుతుంది అదే మీడియా ద్వారా మీరు కూడా చూపిస్తే బాగుంటుంది అని చెప్పి నేను మీకు రిక్వెస్ట్ చేసుకుంటున్నాను ఇది పరిస్థితి ముఖ్యంగా వైఎస్ అవినాష్ రెడ్డి పైన ఉన్న అభిమానంతోనే ఇక్కడ భారీగా అభిమానులు చేరుకుంటారు తప్ప మరి ఎలాంటి ఉద్దేశం లేదని అయితే వైఎస్ కుటుంబానికి మచ్చ తెచ్చే విధంగా కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారని చెప్పి ఎమ్మెల్యే అభిష్కన్ చెప్తున్నారు కర్నూలు నుంచి శివరాజ్ కుమార్ జీ తెలుగు న్యూస్